Myself Sujan Kumar. I am representing our team Fearless. First of all, I will write my team name. Today, I am going to say something that is pattern, that is from for loop. The question was 3, 5, 7, 9, 11, ఇది మన ప్యాటర్న్ ఇది ఎట్లా వస్తున్నాయి అనేది చూద్దాం ఓకేనా ఇనిషియల్గా నేను ఇంటి ఎన్నిజీకోల్డు త్రీ అని తీసుకుంటున్నాను ఎందుకు త్రీ అని తీసుకుంటున్నానంటే మనకి ఫ్రమ్ త్రీ నుంచి 33 వరకు ఉన్న నెంబర్స్ అనేవి ప్రింట్ కావాలి కాబట్టి ఓకే నేను ఇప్పుడు ఫర్ లూప్ తీసుకుంటున్నా మనందరికి తెలుసు ఫర్ లూప్ లో ఐ ఏమి ఇండికేట్ చేస్తుంది ఐ అనేది రోస్ ఇవన్నీ ఐ రోస్ ఇవన్నీ కాలమ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఫోర్ రోస్ ఉన్నాయి ఫోర్ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఫోర్ రోస్ కోసం ఫోర్ తీసుకున్నా ఫోర్ కాలమ్స్ కోసం ఫోర్ తీసుకున్నా ఓకే ఇప్పుడు ఇప్పుడు చూడండి ఫస్ట్ కండిషన్ లోకి వచ్చింది ఫర్ లూప్ లోకి వచ్చింది ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 కండిషన్ ట్రూ అయింది అప్పుడు జే లోకి వెళ్ళిపోతుంది జే 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 ఈజ్ ఈక్వల్ టు 1 జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ఫస్ట్ వన్ జే ఈజ్ ఈక్వల్ టు 1 ఫస్ట్ లూప్ లో ఫస్ట్ 1 ప్రింట్ 1 కండిషన్ సాటిస్ఫై అయింది కదా సాటిస్ఫై అయినప్పుడు ఏం చేయమంటున్నా ఎన్ ప్రింట్ చేయమంటున్నా ఎన్ ప్రింట్ అయింది 3 అనేది ప్రింట్ అయింది 3 ప్రింట్ అయినాక స్పేస్ జస్ట్ ఇక అంటే అన్ని మగ్గప్ అయిపోతాయి నేను స్పేస్ యాడ్ చేసుకున్నాను త్రీ ప్రింట్ అయింది త్రీ ప్రింట్ అయినాక నేనేం చెప్తున్నా దాని తర్వాత ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ టూ అని ప్రింట్ చేయమని అది ఎన్ అనే దాన్ని ఎన్ ప్లస్ టూ చేసుకోమంటున్నా అప్పుడు ఏం చేస్తుంది ఇనిషియల్ ఎన్ ఎంత త్రీ త్రీ ప్లస్ టూ ఎంత ఫైవ్ అవుతుంది ఫైవ్ అనేది ఎన్లో స్టోర్ అవుతుంది మళ్ళీ లూప్ పోతుంది ఇప్పుడు నెక్స్ట్ లూప్ ఇప్పుడు జస్ట్ ఎన్ వాల్యూని స్టోర్ చేసుకున్నంత ఇది ఎక్కడ ప్రింట్ చేయలేదు ఇప్పుడు ఏం చేస్తున్నా జే అనేది ఎక్కడ వరకు ప్రింట్ అవుతుంది ఫోర్ వరకు ప్రింట్ అయింది ఎందుకు ఐ అనేది వన్ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ టైం ప్రింట్ అయినప్పుడు ఏం ప్రింట్ అవుతుంది ఫైవ్ ప్రింట్ అయిపోతుంది మళ్ళీ పైకి పోతుంది మళ్ళీ అలానే జే సెవెన్ ప్రింట్ అవుతుంది మళ్ళీ అలానే నైన్ ప్రింట్ అవుతుంది నైన్ ప్రింట్ అయిన తర్వాత నేనేం చెప్తున్నా కంట్రోల్ డాట్ రైట్ లైన్ అంటే ఏంటి ఈ స్ట్రైట్ గా పోకుండా కిందకి రాలి లైన్ అనేది నెక్స్ట్ లైన్ కి రాని చెప్పి చెప్తున్నా అట్లా చెప్పిన తర్వాత ఇంకేం చేస్తున్నా మళ్ళీ ఫర్ లూప్ మళ్ళీ పైకి వెళ్తుంది ఐ రో ఐకి వెళ్తుంది రో ఇప్పుడు ఏమైతుంది ఫస్ట్ ఇనిషియల్ గా వన్ అయింది ఇప్పుడు టూ అయింది టూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫోర్ కండిషన్ సాటిస్ఫై అయింది కదా సాటిస్ఫై అయినప్పుడు మళ్ళీ లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళినప్పుడు అప్పుడు మళ్ళీ వన్ మళ్ళీ జేఎస్ కోట్ వన్ జేఎస్ కోట్ వన్ అయింది కదా అప్పుడు ఏం ప్రింట్ చేయమంటున్నా ఎన్ వాల్యూని ప్రింట్ చేయము ఇనిషియల్ ఎన్ వాల్యూ ఎంత ఉంది నైన్ ఉంది నైన్ తర్వాత టూ యాడ్ చేసుకున్నా టూ యాడ్ చేసుకున్నా ఎక్కడ ప్రింట్ చేయాలి అదే నైన్ ఇక్కడ ప్రింట్ నైన్ లెవెన్ ఇక్కడ ప్రింట్ చేయమంటున్నా లెవెన్ ప్రింట్ చేయమని మళ్ళీ అలానే లూప్ కంటిన్యూ చేస్తాము ఎక్కడ వరకు కంటిన్యూ చేస్తున్నా ఎప్పుడైతే ఈకి ఐ ఫోర్ ఈక్వల్ టు జే ఫోర్ ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో అప్పుడు వరకు ప్రింట్ చేయమని చెప్పి చెప్తున్నా అప్పుడు మనకేం వస్తుందంటే ఇలాంటి ప్యాటర్న్ వస్తుంది థ్యాంక్ యూ